తెలంగాణలో మరోసారి భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనంది కేసీఆర్ ప్రభుత్వం. ఉపాధ్యాయ పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని సీఎం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో దాదాపు 50,000 వరకు ఖాళీలున్నట్టు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీ చేయాలని ఆదేశించారు సీఎం. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు కూడా వెంటనే తనకు తెలియజేయాలని చెప్పి సీఎం ఆదేశించారు. ఇంకా ఏ శాఖల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉందో లెక్క తేల్చాలన్నారు సీఎం. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. రైట్, ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఏ డిపార్ట్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి వాటిని చూడబోతూ ఉన్నారు, ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్, అంటే అందాజుగా? ఢిల్లీ నుండి వచ్చిన సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. టీచర్ పోస్టులు, అలాగే పోలీసుల పోస్టులు, పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ పోస్టుల వివరాలన్నీ సేకరించి నేత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలన్నీ కూడా ఇమ్మీడియట్ గా సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ రెండు విభాగాలతో పాటు, ఒకవైపు విద్యాశాఖ, మరోవైపు పోలీస్ శాఖ, ఈ రెండు శాఖలతో పాటు మిగిలిన ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు కూడా సేకరించాలని సీఎం ఆదేశించారు. ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉంది, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రస్తుత అవసరాలకు ఎంతమంది ఉద్యోగులు అవసరం అవుతారు అన్న లెక్క కూడా తీయాలని చెప్పారు. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఆ నోటిఫికేషన్ విడుదల మీద నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. చాలా రోజుల నుంచి టీచర్ పోస్టుల భర్తీ జరగట్లేదని ఆందోళనలు నడుస్తున్నాయి. ముఖ్యంగా బిఈడీలు, డిఈడీలు కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. గత అంటే రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచి ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో, ముఖ్యంగా విద్యాశాఖలో టీచర్లు అవసరం లేదు, రాష్ట్ర విభజన తర్వాత అవసరానికి మించి టీచర్లు ఇక్కడ ఉన్నారనే వాదంతో టీచర్ల రిక్రూట్మెంట్ కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా అన్ని ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది మెగా బిఎస్సి అని అనుకోవచ్చు. పోలీస్ శాఖతో పాటు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతిపెద్ద టీచర్ల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సోమగోపాల్. తెలంగాణలో మరోసారి భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనుంది కేసీఆర్ ప్రభుత్వం. ఉపాధ్యాయ, పోలీసు ఈ రెండు డిపార్ట్మెంట్లతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని సీఎం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో దాదాపు 50,000 వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీ చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలని, ఇంకా ఏ శాఖల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉందో లెక్క తేల్చాలన్నారు సీఎం. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఒక మెగా రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేటటువంటి అభ్యర్థులు, ఆశావహులందరికీ కూడా ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. 50,000 పైచిలుకు పోస్టులు అంటే ఒక మెగా రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. పోలీసు శాఖ, అలాగే ఉపాధ్యాయ శాఖ, ఈ రెండింటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రధానంగా జరగబోతుంది. వీటితో పాటు ఇతర శాఖల్లో కూడా ఖాళీలను భర్తీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం.